శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా నెల ప్రారంభంలోనే 11వ స్థానంలో కుజుడు, అటు లగ్నాధిపతి, అటు షష్ఠాధిపతి, ఈ రెండు కారణాల వల్ల చాలా కాలం తర్వాత మళ్ళా ఈ వృశ్చిక రాశి వారికి కార్య సాధన అలాగే అనుకున్న కార్యక్రమాలు వాళ్ళు లక్ష్యాన్ని చేరడం అలాగే ఇన్కమ్ గ్రోత్ రావడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అన్నది మన వృత్తిని చెప్తూ ఉంటుంది. అలాగే శత్రువులు, రోగాలు, రుణాలు ఏదన్నా 6వ స్థానం ఫేవర్గా ఉంటే ఆ జాతకం 100% రాణించగలుగుతుంది. ఇప్పుడు 11లోకి వచ్చాడు 6వ స్థానాధిపతి కుజుడు. అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూల్లో ఈజీగా నెగ్గుతారు. పోటీ పరీక్షలో అంటే క్రీడారంగం వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదిద్దాం అనుకున్న వారికి కానీ అంటే ఎనీ యూనిఫామ్ వేసుకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దేశ రక్షణ, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదన్నా సరే ఇది 6వ స్థానంలో అది కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లోనూ దేహదారుఢ్య పరీక్షల్లోనూ ఫిజికల్ ఫిట్నెస్లోనూ సక్సెస్ అయ్యి అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అయితే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అలాగే మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు ఆగిపోయి ఉన్న వాళ్ళు తిరిగి పునఃప్రారంభించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి, ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి, అలాగే ఉద్యోగం అది కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తి సంబంధించిన అన్ని విషయాలు, పోటీకి సంబంధించిన అన్ని విషయాలు, అలాగే రుణాలు, మన ఏదైనా రుణ ప్రయత్నం చేస్తుంటే ఏదైనా విద్యార్థులు కానీ పరిశ్రమల కోసం కానీ ఉన్నత విద్య కోసం కానీ మరి రుణ ప్రయత్నం చేస్తుంటే అది కూడా కంపల్సరీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల ఆదాయం ఏర్పడుతుంటుంది. ఇంచుమించుగా ఒక ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా మీకు అక్కడే ఈ కుజుడు ఉండడం వల్ల ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సెల్ఫ్ ఎఫెక్ట్స్ వల్ల, సొంత ప్రయత్నాల వల్ల కంపల్సరీగా అనుకూలిస్తే మొత్తం మీరు నో డౌట్ ఇది మంచి స్థితి. అయితే సెప్టెంబర్ 5వ తారీఖు తర్వాత ఇంకా మంచి యోగం ఏర్పడబోతుంది ఈ రాశి వారికి. అదేంటంటే మరి ఈ ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి మరి గురు భగవానుడు వక్ర గమనం పొందడం జరుగుతుంది. అంటే వక్రించి ఉండడం వల్ల మీనరాశిలో ఉంటే ఏ ప్రయోజనం పొందుతుందో ఆ ప్రయోజనం కూడా ఈ వృశ్చిక రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. అంటే గురువు 5వ స్థానంలోకి వచ్చి 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుల్ని చూడటం వల్ల అంటే ఇక ధనాధిపతి, ధన కారకుడు ఇంకా యాక్టివేట్ అయ్యి పంచమం నుంచి 11ని చూస్తూ ఉంటాడు. సమసప్తక స్థితి ఎక్కడ లగ్న పంచమాధిపతుల మధ్య అలాగే లగ్న ధనాధిపతుల మధ్య ఈ స్థితి కంపల్సరిగా అటు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది సెప్టెంబర్ 5వ తారీఖు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రవి సూర్య భగవానుడు ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడికి అత్యంత మిత్రుడు, అటువంటి అగ్నితత్వ గ్రహం 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎక్కడ మళ్ళా అష్టమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి దశమస్థానంలో సంచరించడం అన్నది ఉద్యోగంలో అనుకోకుండా హోదా పెరగడం కానీ, అదనపు బాధ్యతలు చేపట్టడం కానీ, వృత్తిలో అధికారులు సహకారం కానీ, అంటే దశమస్థానంలో ఈ రవి దిగ్బలం పొందుతాడనమాట. అంటే చాలా బలం పొందుతాడు. అంటే ఉచ్చ స్థాయి కన్నా బలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఒక గ్రహం జాతకంలో దిగ్బలం పొందినప్పుడు. గోచారీత్య దశమలో రవి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఒక విధమైన కాన్ఫిడెన్స్, ఒక విధమైన బలం పెరుగుతుంది. అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కంపల్సరిగా వాళ్ళ యొక్క సహకారంతో ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్తారు. సో ఏదైనా ఇది
కొత్త ఉద్యోగాన్ని ఆశించే వారికి అలాగే పోటీలు ఎదుర్కొనే వారికి కొంత వాళ్ళ వాళ్ళ రంగాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి కంపల్సరిగా వారి యొక్క లక్ష్యాన్ని చేరుకునే సమయం అన్నది కంపల్సరీగా ఈ సమయంలో ఉంది అటు కుజగురుల బలంతో. ఇక శుక్రుడు ప్రస్తుతం 9వ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. సప్తమాధిపతి 9వ స్థానం అంటే సప్తమాధిపతి భాగ్యస్థానం అంటే జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే కొద్దిగా మరి ఈ మగవారి జాతకం అయితే స్త్రీల మధ్య విభేదాలు మీకు కొంత అసహనాన్ని ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. జీవితంలో అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది అన్నమాట. అంటే సప్తము భాగ్యానికి యాక్టివేట్ అవ్వడం వల్ల మరి భాగ్యస్థానం చంద్రుడు జలతత్వ రాశి అవ్వడం వల్ల కంపల్సరీగా అనుకోకుండా ప్రయాణాలు చేసి రావడం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ అక్కడ ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని కొరకు ఎక్కువ ధనం కూడా వ్యయమయ్యే అవకాశం ఉంది. అంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే చంద్రుడితో సంబంధం ఉన్నా, చంద్రుడి యొక్క రాశిలో ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, కేతువు యొక్క నక్షత్రంలో ఉన్న కంపల్సరిగా ఆ సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి, ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఎక్కువ పెరుగుతుంటాయి. సో ఈ కారణాల వల్ల మరి ఈ నెలంతా కూడా మనీ టైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ రెండు విషయాల్లో అటు స్త్రీల విషయంలో అటు ఆర్థిక విషయాల్లో జాతకుడు కంపల్సరీగా జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధ్యమైనంత వరకు ధనం వస్తూనే ఉంటుంది, బట్ కానీ ఆ విధంగా వచ్చింది ఏమైందో తెలియకుండా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ చాలా వరకు ఈ నెలలో తప్పనిసరి. జాతకుడు ఎప్పుడు కూడా డబ్బు ఆదాయం బాగా వస్తున్నప్పుడే ఖర్చు విషయంలో ప్లానింగ్ ఉండాలి. ఆదాయం రానప్పుడు డబ్బు లేనప్పుడు ఏ ప్లానింగ్ అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మనీ ఫ్లోగా వస్తుందో అప్పుడే మనం బడ్జెట్ కరెక్ట్గా వేసుకోకపోతే ఆదాయం మించిన ఖర్చు జరి కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఫైనాన్స్ ప్లానింగ్ తప్పనిసరి. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది చెయ్యాలో జాగ్రత్తగా నిర్ణయించుకొని వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా కొంత జాగ్రత్త ఆర్థిక విషయాల్లో అవసరం. బట్ కానీ దాని సఫిషియెంట్గా మనీ రావడం జరుగుతుంది. ఇంకా 12వ స్థానంలో కేతు గ్రహ సంచారం, 6లో రాహుగ్రహ సంచారం, కొంత విరోధాలు అంటే మీ అభివృద్ధి చూసి వార్వలేని వారు మిమ్మల్ని మీద దుష్ప్రచారం చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కానీ అనవసర ఎలిగేషన్స్ ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు ఇతరుల్ని ఏదో విధంగా నమ్మి ఏదో మనకి ఇబ్బంది కలుగుతుందని అనవసర ఖర్చులు అనవసరంగా వాళ్ళని వీళ్ళని సంప్రదించి ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ ఎటువంటి వాటికి లొంగకుండా చాలా ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే ఈ జాతకానికి కంపల్సరిగా గురుబలం కంపల్సరీగా ఉంది. రవి కూడా చాలా బలంగా ఉన్నాడు, ముఖ్యంగా కుజుడు. అందువలన ఏంటంటే ఏదో మీకు మీరే పోటీ అన్నట్టు మిమ్మల్ని ఎవరో కూడా ఏమీ చేయలేడు. అందువల్ల చాలా ధైర్యంగా వ్యవహరించండి. ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ రాబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నెలలో సమకూరే అవకాశం ఉంది. అయితే ఒక అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవ్వచ్చు, మనసుకు కష్టం కలిగించే సంఘటనలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు ఇది పక్కన పెట్టుకుంటే దాని గురించి కొద్దిగా ప్రతి రోజు కూడా శివుణ్ణి ధ్యానించుకోవడం, అలాగే వీలుంటే శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం ఒక్కటి మనం జాగ్రత్తగా ఫేస్ చేసుకోగలిగితే మిగతా అన్ని గ్రహాల యొక్క సహకారంతో ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని జాతకుడు పొందుతాడు ఆశిస్తూ. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి
జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం పైపు వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాతు గురు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చాడు ఉద్యోగం వస్తుంది ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి.